ఉత్సవ బై ఇస్ తీసుకొచ్చి ఇక్కడ ఎట్లా ఉన్నారు సో గా టైం వచ్చేసి దగ్గర దగ్గర అనిపిస్తుందా సో మూడుగా అన్నమాట సో ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో షూట్ చేద్దామని ఇప్పుడే మన ట్రైపాడు జిమ్లో పెట్టే ట్రైపాడ్ తీసుకున్నా దీనిపైన ఇరు కమింగ్ ఇరు సో తమిళ చూస్తే అర్థమైంది కదా ఏ టాపిక్ మేము మాట్లాడుతున్నామని చెప్పేసి ఫంక్షనల్ ఎక్సర్సైజెస్కి నాన్ ఫంక్షనల్ ఎక్సర్సైజెస్కి మీకైతే చెప్తా దానికి డిఫరెన్స్ జిమ్లో ఎట్లాంటి వర్కౌట్లు వేయాలి ఎట్లాంటి వర్కౌట్లు చేయొద్దు అని కూడా చెప్తా సో చూడండి సో గైస్ ఫంక్షనల్ ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు మనం రోజువారీ చేసే పనులు ఉండే చేసిరా సో మనం రోజు చేసే ఎక్సర్సైజ్లో మనం రెగ్యులర్గా బెంచ్ ప్రెస్ కొట్టేది పుల్ అప్స్ కొట్టేది పుషప్స్ కొట్టేది షోల్డర్ ప్రెస్ ఎవ్రీథింగ్ స్క్వాట్స్ కానీ ఎవ్రీథింగ్ మనం చేసేది మొత్తం డే టు డే లైఫ్లో మనం చేసే పనులన్నీ ఈజీగా అవ్వడానికి ఇన్షనల్ ట్రైనింగ్ వేరు ఫంక్షనల్ ఎక్సర్సైజెస్ వేరు ఇప్పుడు మనం చేసేవి ఫంక్షనల్ ఎక్సర్సైజెస్ స్ట్రెంత్ ట్రైనింగ్లో మనం చేసేవి ఫంక్షనల్ ఎక్సర్సైజెస్ అనమాట ఇట్లా కూర్చొని మనం బాత్రూంలో కొద్దిసేపు అని మనకు కొంచెం స్ట్రెంత్ అయితే ఉండాలి కదా ఈజీగా మూవ్ అవ్వడానికి డే టు డే లైఫ్లో ఇప్పుడు మనం చేసే ఎక్ససైజ్లు అయితే యూజ్ అయితే అనమాట సో గైస్ ఫంక్షనల్ ట్రైనింగ్ అంటే ఒక ఐడియా వచ్చింది కదా సో పొద్దున్న లేచి బాత్రూంలో కూర్చునే కాడికి వెళ్ళి వంగి ఊకుడు కానీ వంగి బాసలు దోమడు బట్టలు ఉత్తుకుడు ప్రతి ఒక్క పని దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట మనం చేసే ప్రతి ఒక్క ఎక్సైజ్ ఇట్లాంటి రోజువారీ చేసే పనులని ఈజీ చేసుకోవడానికి మనకైతే ఉపయోగపడతాయి మనకి ఇండైరెక్ట్గా మనకి ఇట్లా ఈజీ అయిపోతుంటాయి మనం చేసే రోజువారీ పనులు సో నాన్ ఫంక్షనల్ ఎక్ససైజ్ అంటే ఇప్పుడు మనం రోజువారీ చేసే పనులల్లో అవసరం లేని మూమెంట్లు అన్నట్టు సో అవి అవి చేస్తే ఏమవుతుందంటే కొంచెం ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉండే అనమాట సో చాలా ఎక్ససైజ్లు ఉన్నాయి మోస్ట్లీ చేయకూడని చెప్తా ఇప్పుడైతే మీకు ఫస్ట్ ఇది మోస్ట్ కామన్ నేను కూడా మస్తు సంవత్సరాలు చేసిన ఏంటంటే బిహైండ్ నెక్ లాట్ పోల్ అని సో చూపిస్తా చూడండి ఒకసారి సో ఇప్పుడు ప్లే అయింది ఈ సో అదే అనమాట మన మేజర్ 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 మిస్టేక్ అయితే నేను చేసింది సో చాలా సంవత్సరాలు అయితే చేసిన సో నేను సర్టిఫికేషన్లో జాయిన్ అయ్యి దాని గురించి ప్రాక్టికల్ తెలుసుకునేదాకా నేను రియలైజ్ అవ్వలే అనమాట చాలామంది చెప్పారు అది ఏదని చెప్పేసి సో బిహైండ్ ఎక్కువ లాట్పుల్ అని చెప్పేసి బొమ్మలే అనుకుని మస్తు చేసిన సో అది మనం రోజువారీ పనులలో మనకి ఎట్లాంటి ఉపయోగం ఉండదు దాని మిగిలి రిస్కీ ఉంటుంది సో దాని నుండి అయితే నాకు ఎట్లాంటి ఇంజరీ అయితే కాలేదు కానీ నాకు కాలేదంటే మీకు కాదని చెప్పేసి మనం గ్యారంటీ వేయలేం అనమాట సో ఖచ్చితంగా ఏదో ఒకటి కావచ్చు సో బిగినర్స్ అయితే అస్సలు అస్సలు దాని గురించి ఆలోచించకండి అసలుకి ఈ జిమ్లో కూడా మస్తు మంది చేస్తున్నారు అది సో సంవాట్ ఈ వీడియో చూస్తే అవేర్నెస్ వస్తే వాళ్ళకు కూడా సో చాలా జిమ్లలో ట్రైనర్లే వేయిస్తున్నారు బిహైండ్ ఎక్కు అసలు చేపియద్దు అది నాన్ ఫంక్షనల్ షోల్డర్ ప్రెస్ అంటే ఇట్లా ఒక మూట తీసుకొని సజ్జ మీద పెట్టుడు ఆ సజ్జ మీదకి వెళ్ళి ఆ మూట తీసుడు అట్లా ఉపయోగపడతాయి అన్నట్టు మనకి సో ఎనకల్ల బిహైండ్లోకి వెళ్ళి మనకి పొట్టనీకి ఏం యూజ్ ఉండదు అనమాట సో సెకండ్ మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటంటే బిహాండ్ నెక్ పులప్స్ అనమాట సో గైస్ దిహాండ్ నెక్ పులప్స్ అంటే ఇంకో ఇట్లుంది కదా ఇట్లా కొడుతునే జబ్బలు సో కొడుతునే జబ్బలు జారి ఆపగా కాబోదు జబ్బలు జారిపోతున్నాయి అనమాట అసలు వేయకండి ఇట్లాంటి సో బిహైండ్ నిక్ పులప్స్ అది అబ్సల్యూట్లీ డేంజరస్ అనమాట నేను ఇంతవరకు చాలా తక్కువ చేసినవి సో అయితే అది నార్మల్ కొడుతుంటేనే అదేమి జబ్బల కలగ కలగండి ఉంటాయి బుక్కలు పట్ పట్టు అంటుంటాయి సో చాలా డేంజరస్ అనమాట సేమ్ ఇప్పుడు నేను ఏం ఏం కాన్సెప్ట్ చెప్పిన్నావు సో మనం రోజువారీ చేసే పనులల్లో బిహైండ్ నిక్ నుంచి ఏ పని అయ్యాం మనం ఏ పని మనకి యూజ్ కాదు చేయరు అసలు అవసరం లేదు అట్లాంటి పని మనం ఏం మన లైఫ్ చేసింది లేదు సో అట్లానే ఏం ప్రాక్టికల్గా చేయం కాబట్టి సో మనం జిమ్లా చేయాల్సిన అవసరం కూడా లేదు చేసే చేసినా కూడా దెబ్బ గట్టిగా తాకే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో ఇంజరీ అయ్యే ఛాన్సెస్ గట్టి ఉంటాయి సో ఇంకోటి బిహైండ్ బార్బల్ ప్రెస్ అనమాట థర్డ్ మోస్ట్ డేంజరస్ ఎక్సర్సైజ్ వచ్చేసి సో ఇదన్నమాట సో ఇప్పటికీ ఎక్సర్సైజ్ అయితే ఇంకా చేస్తున్నారు సో చాలా డేంజర్ అనమాట సో అస్సలు రికమెండెడ్ కాదు సో బెనిఫిట్ రే రిస్క్ రేషియో ఎక్కువ ఉంటుంది అని చెప్పిన కదా బెనిఫిట్ ఇంత ఉంటే రిస్క్ ఇంత ఉంటుంది సో సో మస్తు మంది చేస్తున్నారు ఇప్పుడు కూడా నేను జిమ్లలో చూస్తున్నాను కదా మొత్తం మంది చేస్తున్నారు సేమ్ అనమాట సేమ్ సో మనకి అవి ఆ ఎక్సైజ్లు అయితే ఎటువంటి ఉపయోగం ఉండే ఎక్సర్సైజ్ వల్ల సో బెనిఫిట్ రేషియో కూడా బెనిఫిట్ రేషియో కూడా చాలా తక్కువ ఉంటుంది రిస్క్ రేషియోతో పోల్చుకుంటే రిస్క్ ఇంత ఉంటే బెనిఫిట్ ఇంత ఉంటుంది సో ఇప్పటికీ మంది చేస్తున్నారు అది మొత్తం ఓల్డ్ స్కూల్ ఎక్సర్సైజెస్ అనమాట ఓల్డ్ స్కూల్ ఎక్ససైజెస్ ఇప్పటికీ కూడా ప్రాక్టికల్గా మంది కొట్టి పడేసినవి మస్తు ఉన్నాయి సో వాళ్ళు గట్టి ఉన్నారు మనం కూడా అంతే గట్టి ఉన్నాం అని అనుకోవడం మన భ్రమ వేసి అప్పట్లో వాయించి పడేసిరు మనం కూడా వేస్తామంటే మ వాళ్ళు ఉన్నట్టు మనం లేమనమాట సో జనరేషన్ మారుస్తున్న కొద్దీ అన్ని ఆర్టిఫిషియల్ థింగ్స్ అయితే ఎక్కువైపోయినాయి నాచురల్గా వాళ్ళు ఉన్నంత గట్టిగా మనం లేమనమాట సో తినే తిండి మటుకెళ్ళి అన్నీ ప్రతి ఒక్కటి ఆర్టిఫిషియల్ అయిపోయింది మనకి సో ఏది ఒరిజినల్ కాదు సో గైస్ ఫోర్త్ మోస్ట్ డేంజరస్ సిక్స్ వచ్చేసి ఇది ఫంక్షనలే కానీ బెనిఫిట్ టు రిస్క్ రేషియో సేమ్ అనమాట సో బెనిఫిట్ ఉంటే రిస్క్ ఉంటుంది సో అదేంటంటే డెడ్ లిఫ్ట్ సో మీరు ఏమన్నా అనుకోండి ఎన్ని డిబేట్లానే ఇసుకునండి ఎన్ని ఎన్ని క్వశ్చన్లన్నీ ఇసిరేయండి కాకపోతే అది యూనివర్సల్ ఫ్యాక్ట్ అనమాట సో మీకు బెనిఫిట్ చాలా తక్కువ ఉంటుంది రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఎస్పెషల్లీ మీరు బిగినర్స్ అయితే బిగినర్స్ ఏంటంటే కుర్రతనంలో వెయిట్స్ ఎంత అంటే వేసి మొత్తం ఇట్లా ఈ మొత్తం వంగి ఇట్లా లేస్తుంటారు అనమాట సో అది ఇప్పుడు కాదనమాట తర్వాత 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 తెలుస్తుంటుంది నేను అమ్మ జిమ్కి రావాలంటేనే ప్యాంట్లు ఏరుకుంటారు తర్వాత తర్వాత మరి చూసి జాగ్రత్తగా చెప్పింది జన మైండ్లో పెట్టుకొని మంచిగా ఫామ్ తోటి చేస్తే చేయండి ఈ ముందు వైపున మూడు ఎక్సైజ్ అయితే అస్సలు చేయకండి సో నేనైతే చేసి మొత్తం ఆపేసిన మసా చేసేది కానీ ఇప్పుడైతే మొత్తం ఆపేసిన అనమాట డెడ్ లిఫ్ట్ అయితే మీరు ఫామ్ మంచిగా నేర్చుకోండి జిమ్ ఒక ఐదారు నెలలు మంచిగా చేసి ఫామ్ మొత్తం పర్ఫెక్ట్ అయ్యి మొత్తం అని ప్రతి ఒక్క మదిల్ స్ట్రెంత్ అయిన తర్వాత డెడ్ లిఫ్ట్ ముట్టుకోండి అప్పటివరకు ముట్టుకోకండి జిమ్లోనైతే అంతే అనమాట సో ఇది ఇది ఈరోజు వీడియో సో వీడియో నస్తే లైక్ అండి మీ ఫ్రెండ్స్తో షేర్ అయ్యండి ఇన్స్టాగ్రామ్లో అవ్వడం ఉండే పక్కకి స్క్రీన్ షాట్ ఇస్తే చూసి ఫాలో అయిపోండి సో అంతే అనమాట ఒకసారి షేర్ చేయండి ఇట్లాంటి చాలా చాలా మటుకు చేస్తుంటారు ఈ ఎక్ససైజ్లు అయితే సో చేయకండి మంచిది కాదు ఉంటా బాయ్ Peace.